అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు పోటెత్తారు. మంచు దుప్పటి కప్పి ఉన్న ఈ ప్రాంతంలో ఉదయించే సూర్యుడిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ ఆపసోపాలు పడుతూ పైకి వచ్చారు. అయితే మేఘాల కొండపైన వాతావరణాన్ని ఆస్వాదించిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోయామని చెబుతున్నారు. అయితే కొండపైకి వచ్చే మార్గంలో రోడ్డు వేస్తే బాగుంటుందని పర్యాటకులు చెబుతున్నారు. సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి వంజంగి కొండల్లో ఉన్నాము. పర్యాటకుల కేరింతలతో ఈ చాలా హుషారుగా ఉన్నారు. అయితే తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా ఈ పర్యాటకులు ఈ కొండ ప్రాంతానికి చేరుకోవడానికి చాలా ఇక్కట్లు పడి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. సుమారుగా 3500 అడుగుల ఎత్తు పైన ఈ యొక్క పర్యాటకులందరూ కూడా సాగ తీరుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, 3 కొండల పైకి ఎక్కాలంటే చాలా విపరీతమైనటువంటి కష్టపడి వీళ్ళందరూ వచ్చారు. చాలా మంది చూస్తున్నాము, పైకి ఎక్కేటప్పటికి మేము ఉంటామా లేదా అన్నట్టుగా పైకి వచ్చి ఇక్కడ చూసినట్లయితే చాలా హుషారు వ్యక్తం చేస్తున్నారు. వేసినట్లయితే పైన ఉన్నటువంటి కొండ ఈజీగా ఎక్కొచ్చు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 1 గంట నుంచి చాలా కష్టపడ్డాం. పైకి రావాలంటే నడుస్తాకి చాలా ఇబ్బందిగా ఉంది. రాళ్ళు రప్పలు ఉండి మనం చాలా కష్టపడ్డాం. ఎలాగోలాగా దేవుడు పైకి వచ్చాం. చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చి అంత కష్టపడడం కానీ ఎక్కువ కానీ ఈ మేఘాలు కొండ చూడగానే మొత్తం కష్టం మర్చిపోయాం. చాలా హ్యాపీగా ఉంది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చాం. మేము ఇక్కడ చూస్తుంటే ఊటీని కొడైకెనాల్ ని అనుభవిస్తున్నట్టుంది. కానీ మన గవర్నమెంట్ కొంచెం డెవలప్ చేస్తే ఇంకా చాలా మందికి చాలా తెలుస్తుంది. మనం ఎక్కడికో బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా ప్రదేశాలు ఉన్నాయి. కొంచెం మన చంద్రబాబు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంచెం శ్రద్ధ పెడితే చాలా బాగుంటది. పాత సీఎం లా కాకుండా మనం అనేది ఏంటో చూపిస్తాము. చాలా ఆశ్చర్యంగా, చాలా కనువిందులుగా ఉంది. చాలా మంది కష్టపడి పైకి వచ్చారు. సగంలో ఆగిపోదాం అనుకున్నాం, కానీ ఫైనల్ గా పైకెక్కి వ్యూ చూడగలిగాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం అండి, స్వర్గంలో ఉన్నట్లుంది. మేము విజయవాడ నుంచి వచ్చాము, చాలా కష్టపడి వచ్చాము. పైకి కూడా చాలా యాంగ్జైటీతో వచ్చాము, కానీ ఇక్కడ సన్ రైజ్ గానీ ఈ ఫాగ్ గానీ చూసిన తర్వాత మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పార్కింగ్ అనేది ప్లస్ రూట్ పైకి వచ్చే రూట్ గానీ చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని కూడా టూరిజం శాఖ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. మేము నైట్ అయితే 3 o'clock స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం. చాలా హర్డల్స్ ఫేస్ చేసాం, కానీ వచ్చేదారిలో గవర్నమెంట్ అనేది కొంచెం రోడ్స్ అవన్నీ వెహికల్స్ రావడానికి కొంచెం వీలయ్యేటట్టుగా చేస్తే కనుక ఇది కొంచెం డెవలప్ అవుతుంది. ఇది ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అందరూ నడిచేటట్టుగా వీలయ్యేటట్టుగా ఉంటే అందరూ రావడానికి అవుతుంది. అంటే ఇప్పుడు యూత్ రాగలుగుతున్నాం, అలానే ఫ్యామిలీ కూడా రావాలంటే రోడ్స్ కూడా బాగుండాలి కదా. సో దాన్ని కొంచెం డెవలప్ చేస్తే కనుక వెహికల్స్ వచ్చేటట్టుగా మనం రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టపడ్డా, ఆ కష్టానికి ఫలితం మాత్రం దొరికింది. పర్యాటకం ఇంకా అభివృద్ధి చెందాలి, అలాగే రోడ్లు ఇంకా రవాణా మార్గం ఇంకా సులభం అవ్వాలి ప్రజలందరికి. ప్రజెంట్ ఐటీడీఓ ఆధ్వర్యంలో ఉందని మాకు తెలుస్తుంది. దీన్ని మనం పర్యాటక శాఖ మినిస్టర్ కొందుల దుర్గేశ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇంకా మన కొత్త ప్రభుత్వం మంచి ప్రభుత్వం పెట్టుకుని బాగా అభివృద్ధి చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఇప్పుడే ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త కొత్తగా పర్యాటకాన్ని అభివృద్ధి పాటగా నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వంజంగి కొండలు కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఇటీవీ న్యూస్.